హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజైతే హన్వికకైతే హోంవర్క్ ఇచ్చారు, అంటే డైలీ ఇస్తారు, రాస్తుంది. డైలీ కూడా ఇదే పరిస్థితి అండి. అస్సలు రాయనే రాయదు. ఆమె రాయడానికి నేను 1 అవర్ కేటాయించాలి. ఆ 1 అవర్ కూడా ఆమె 5 మినిట్స్ రాసేసి 5 మినిట్స్ ఇలా బయటకు అటు జరగడం ఇటు జరగడం కూర్చోవడం ఒక వాడు రాయడం ఇలా విసిగిస్తూనే ఉంటుంది. నన్ను చాలా సతాయిస్తుంది అన్నమాట. ఇంకా కాసేపు పడుకుంటుంది, రాస్తుంది, ఇంక ఇలా పేజీ అటు తిప్పడం ఇటు తిప్పడం కూర్చోవడం రాయడం ఇలా చేస్తుందన్నమాట. ఇలా 1 అవర్ కంటే ఎక్కువనే పడుతుంది. ఈమె వేసే వేషాలు చూడలేక అలా చేస్తుంది. ఇంకా చూడండి రాయడానికి ఎలా చేస్తుందో పాప, అన్నిక పాప. ఒక్క కాడ కుదురుగా అస్సలు కూర్చోదు. ఒకసారి బయట కూర్చొని రాస్తా అంటుంది, ఒకసారి లోపల కూర్చొని రాస్తా అంటుంది. ఇలా ఇప్పుడైతే ఇంకా ఒకటైతే కంప్లీట్ చేసింది. ఇంక ఇప్పుడు వర్డ్స్ అయితే రాస్తుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే తొందరగానే రాసేస్తుంది, కానీ ఒక్కసారి చాలా విసిగిస్తూ ఉంటుంది. ఈరోజు అయితే చాలా ఘోరం చేసేసింది నన్ను. అస్సలు రాయమంటే రాయడం లేదు, ఏం లేదు. ఇంకా కట్టపట్టుకొని కూర్చుంటాను. కట్టపట్టుకొని కూర్చుంటూనే కొంచెం భయం కొద్దీ ఆమె రాసేస్తుంది. ఒక్కొక్కసారి ఇంకా రాయడంలో ఇలా అలుగుతుంది కాసేపు. ఇంకా 1 అవర్ వరకు అయితే ఈ రాసుడు అనేది చాలా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చూడండి, శరీరం అంతా నొప్పి లేచినట్టుగా అటు కూర్చొని ఇటు కూర్చొని ఎలా రాస్తుందో. డైలీ ఇదే పరిస్థితి ఉంటుంది నాకు. ఇంకా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తీసుకొని లోపలికైతే వెళ్తుంది. ఇంకా హోంవర్క్ కంప్లీట్ అయిపోయాక బుక్స్ అన్ని బ్యాగ్లో సర్దుకోమని చెప్తాను నేను డైలీ. ఇంకా అలాగే తీసుకెళ్తుంది. ఇంకా వెళ్ళి తిన్నాక బ్యాగ్లో పెట్టదండి. బ్యాగ్లో పెట్టుకుంటే ఇంకా చైర్లో పెట్టేసి ఆమె సామాన్లన్నీ సర్దేసుకొని తర్వాత నేను చెప్పిన పని చేస్తుంది. ముందే నేను చెప్పే పని చేయదు. ఎప్పుడైనా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంకా అవి తీసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. ఇంకా తీసేసుకొని బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటుంది. ఇంకా బాక్స్లో అయితే అడ్డమైన అన్నీ పెట్టేస్తుంటుంది. పెన్సిల్ ఎరేజర్ కాకుండా పేపర్స్ కానీ ఇట్లా బెలూన్స్ ఈ పేపర్స్ ఉంటాయి కదా, అవైనా కూడా అందులో పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటుంది అన్నమాట అన్నీ. ఇంకా బ్యాగ్లో అన్నీ పెట్టుకోకే అని చెప్పినా కూడా అలాగే పెట్టేసుకుంటుంది. సో అన్నకు పప్ప వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.